ఈరోజు ప్రపంచంలోని దేశాలన్నీ కూడా ఇండియా వైపు ఎందుకు చూస్తున్నాయంటే ఇండియాలో జనాభా ఎక్కువ అవకాశాలు ఎక్కువ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్ ఎక్కువ లేబర్ కాస్ట్ చాలా తక్కువ కాబట్టి ప్రపంచంలో దేశాలన్నీ కూడా ఇండియాలో తమ వ్యాపారాన్ని ప్రారంభించడానికి ఇష్టపడుతున్నాయి ఇక్కడ ప్రభుత్వాలు కూడా అదేవిధంగా రాయితీలు కల్పించడం వల్ల ప్రజలకు ఉద్యోగ అవకాశాలు దొరుకుతాయన్న ఆలోచనతో కంపెనీలు ఇండియాకి రావడం అనేది మొదలు పెడుతున్నాయి ప్రతి దేశంలోని సంస్థ కూడా ఒక వ్యాపారాన్ని ప్రారంభించాలంటే అది మొట్టమొదట చేసేది ఇండియా వైపే ఒక సాఫ్ట్వేర్ అప్లికేషన్ ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఏదైనా ఒకటి ప్రపంచంలో ఎక్కడైనా రిలీజ్ అయిందంటే అది వితిన్ వన్ అవర్లో హైదరాబాద్లో అమీర్పేట్లోకి మనకి అవైలబుల్గా ఉంటుంది జస్ట్ బికాస్ ఆఫ్ ద డిమాండ్ ఎక్కడో ఉన్న దేశాలన్నీ ప్రపంచంలో ఉన్న నూట తొంభై దేశాలన్నీ ఇండియా వైపు చూస్తుంటే మనం ఇక్కడే ఉండి మన అవకాశాలను మనం సృష్టించుకోకుండా ఉపయోగించుకోలేకుండా మనల్ని మనం మన నాలెడ్జ్ని మనం ఒక బిజినెస్ సోర్స్ లాగా వాడుకోలేకుండా జీవితంలో ఉన్నత స్థాయిని చేరుకోలేకపోతున్నాం కారణం ఏంటంటే ఫస్ట్ మనం చిన్నప్పటి నుంచి ఒక ప్రోగ్రామ్డ్ మైండ్ సెట్తో మనం పెరుగుంటాం ఒక రిమోట్ కార్కి కీ ఇస్తే కీ ఇచ్చినంత దూరం వెళ్ళి ఎలా ఆగిపోతుందో మనం కూడా చిన్నప్పటి నుంచి స్కూల్కి వెళ్ళు మంచిగా చదువుకో కాలేజ్కి వెళ్ళు మంచిగా చదువుకో ఒక జాబ్ తెచ్చుకో పెళ్ళి చేసుకో ఇట్లా ఇదే ప్రోగ్రాంలో మైండ్ సెట్తో మనం పెరిగి ఉంటాం మన చుట్టూ ఉన్న వాతావరణం మన పేరెంట్స్ మన టీచర్స్ అందరూ కూడా మనకు చెప్పేది ఏంటంటే కష్టపడి చదువుకో మంచి ఉద్యోగం వస్తుంది లైఫ్లో హ్యాపీగా సెల్ అవుతావు అని చెప్పేసి ఇవే చెప్తారు కానీ మంచిగా చదువుకో నాలెడ్జ్ తెచ్చుకో నీ నాలెడ్జ్ని ఒక బిజినెస్ లాగా కన్వర్ట్ చేసుకోని చెప్పే వాళ్ళు ఎవరు ఉండరు అలా ప్రోగ్రామ్లు మైండ్ సెట్తో మనం పెరగడం వల్ల ఈరోజు డిగ్రీలు పీజీలు చేసి మంచి స్కిల్స్ లెక్క నాలెడ్జ్ని ఇంప్రూవ్ చేసుకోలేక బయటికి వచ్చి చాలా ఇబ్బందులు పడుతుంటారు బ్రతకడానికి ఉద్యోగమే చేయాల్సిన అవసరం లేదు బ్రతకాలంటే ఎన్నో అవకాశాలు ఎన్నో మార్గాలు ఉంటాయి ఈరోజు టిక్ టాక్ వాట్సాప్ ఇన్స్టాగ్రామ్ ఫేస్బుక్ లింక్డ్ ఇన్ పింట్రెస్ట్ ఇలా మనం ప్రతి ఒక్క అప్లికేషన్లో ఎంగేజ్ అవుతుంటాం ఇన్స్టాల్ చేసుకుంటాం డౌన్లోడ్ చేసుకుంటాం వాడుతుంటాం కానీ దీని ద్వారా ఎంత డబ్బు సంపాదిస్తుంటారు ఎన్ని కోట్ల రూపాయలు డబ్బు సంపాదిస్తున్నారు అనే విషయం మీకు తెలియదు ఒకవేళ తెలిస్తే చాలా షాక్ అవుతారు కోవిడ్ టైంలో జూమ్ అనేది చాలా పాపులర్ అయిపోయింది ఈ జూమ్ సాఫ్ట్వేర్ తయారు చేసిన వ్యక్తి అప్పటి నుంచి తాను సంపాదించిన దానికంటే డబల్ ఇన్కమ్ జస్ట్ కోవిడ్ పీరియడ్లో సంపాదించాడు ఒక బిజినెస్లోనే ఫైనాన్షియల్ ఫ్రీడమ్ అనేది దాగి ఉంటుందనే విషయం మర్చిపోద్దండి మీరు బిజినెస్ మొదలు పెట్టాలంటే మిమ్మల్ని ఏ ఏ కారణాలు ఆపుతున్నాయి అనేది నాకు తెలిసిన కొన్ని చెప్తాను ఒకవేళ ఇవి కాకుండా ఇంకా అడిషనల్గా ఏమన్నా ఉంటే మీరు ఈ ఈ వీడియో కింద కామెంట్స్ రూపంలో మీరు తెలియజేయగలరు ఫస్ట్ ఏం చేయాలి ఎలా చేయాలి అనే విషయం తెలియదు ఒకవేళ తెలిసిన ఇన్వెస్ట్మెంట్ అనేది ఉండదు ఇన్వెస్ట్మెంట్ ఉన్న ఇంప్లిమెంటేషన్ అనేది కరెక్ట్ ఉండదు గైడెన్స్ ఉండదు సపోర్ట్ ఉండదు ఇలా రకరకాల కారణాల చేత బిజినెస్ మొదలు పెట్టడానికి భయపడుతుంటారు రిస్క్ తీసుకోవడానికి చాలామంది భయపడతారు ఎవరైతే రిస్క్ తీసుకున్నారో వాళ్ళని ఈరోజు మీరు కోటీశ్వర్లుగా బిలియనియర్స్గా మిలియనియర్స్గా మీరు చదువుతూ ఉన్నారు వాళ్ళ గురించి తెలుసుకుంటూ ఉన్నారు అన్నిటికంటే ముఖ్యమైనది మైండ్ సెట్ మైండ్ సెట్ అనేది జాబ్ మైండ్ సెట్ నుంచి బిజినెస్ మైండ్ సెట్కి మారాలి ఎప్పుడు మీరు జాబ్ మైండ్ సెట్ నుంచి బిజినెస్ మైండ్ సెట్కి మారుతారో అప్పుడు మీరు కలిసే వ్యక్తులు మాట్లాడే వ్యక్తులు సర్చ్ చేసే కంటెంట్ తెలుసుకునే విషయాలు అన్నీ వేరే ఉంటాయి మీ ప్యాషన్ ఏంటో తెలుసుకోండి మీ ప్యాషన్ని ఒక బిజినెస్ సోర్స్ లాగా మీ నాలెడ్జ్ని ఒక ఇన్కమ్ ఇచ్చే అడిషనల్ సోర్స్ లాగా మీరు మార్చుకోండి దీనికి సంబంధించి నేను ఒక డిజిటల్ కోర్స్ అనేది తయారు చేశాను లెగసీ బిజినెస్ మోడల్ అనే ఒక కోర్స్ తయారు చేశాను ఈ లెగసీ బిజినెస్ మోడల్లో మీరు ఏ ఏజ్ వారైనప్పటికీ ఎక్కడ ఉన్నప్పటికీ ఈ బిజినెస్ అనేది మీరు మొదలు పెట్టచ్చు ఇంటి దగ్గర నుంచే మీరు మొదలు పెట్టచ్చు దీనికి పెద్దగా ఇన్వెస్ట్మెంట్ అనేది అవసరం ఉండదు లక్షల లక్షల రూపాయలు ఇన్వెస్ట్ చేయాల్సిన అవసరం లేదు తక్కువ పెట్టుబడితో తక్కువ మొత్తంతో బిజినెస్ అనేది మొదలు పెట్టవచ్చు ఇంటి దగ్గర నుంచే మొదలు పెట్టొచ్చు అడిషనల్ ఇన్కమ్ సోర్స్ అనేది మీరు క్రియేట్ చేసుకోవచ్చు దీని గురించి మరింతగా తెలుసుకోవాలనుకుంటే నా వాట్సాప్ గ్రూప్లో మీరు జాయిన్ అవ్వండి డ్రీమ్ చేజర్స్ అనే నా వాట్సాప్ గ్రూప్లో మీరు జాయిన్ అవ్వండి ఇంకా తొందరగా తెలుసుకోవాలి తొందరగా నేను ఏదో ఒక బిజినెస్ మొదలు పెట్టాలి స్టార్ట్ చేయాలి సక్సెస్ అవ్వాలి అన్న ఆలోచన మీకుంటే నా అప్కమింగ్ వెబినార్లో రిజిస్ట్రేషన్ చేసుకోండి నా వెబినార్లో నైంటీ మినిట్స్ వెబినార్లో మీకు ఏ టు జెడ్ క్లియర్గా త్రీ స్టెప్స్లోనే ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇది ఫస్ట్ స్టెప్లో మీ నీచ్ని ఎలా ఐడెంటిఫై చేయాలి ఏ బిజినెస్ మొదలు పెట్టాలి ఎలా మొదలు పెట్టాలి అనేది చెప్తాను సెకండ్ స్టెప్లో డిజిటల్ కోర్సెస్ అనేవి ఎలా బిల్డ్ చేయాలి అనేది చెప్తాను థర్డ్ స్టెప్లో సేల్స్ ఎలా చేయాలి అనేది చెప్తాను ఈ త్రీ స్టెప్స్ కనుక మీకు తెలిస్తే మీరు బిజినెస్ అనేది స్టార్ట్ చేయొచ్చు ఇంటి దగ్గర నుంచే ఇన్కమ్ అనేది అర్న్ చేయచ్చు